రోజు రోజుకి సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి పెరుగుతున్న టెక్నాలజీ వీళ్ల పాలిట వరంగా మారిందా అనిపిస్తోంది ఎప్పుడు ఎలా దాడులకు తెగబడుతున్నారో అంచనా వేయలేకపోతున్నాం ఏ చిన్న ఆధారం దొరికినా దాని నుంచి ఆ వ్యక్తుల ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొట్టేస్తున్నారు తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ ఖాతా నుంచి ఏకంగా తొమ్మిది లక్షల రూపాయలని దోచుకున్నారు ఈ కేటగాళ్లు ముంబైకి చెందిన పుష్పలతా ప్రదీప్ అనే మహిళ పదవి విరమణ తర్వాత పిఎఫ్ మొత్తాన్ని యూనియన్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు తన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లో వచ్చిన సమస్యకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు బ్యాంక్ క్రేవెన్స్ వెబ్సైట్లో ప్రయత్నించారు ఈ క్రమంలో ఎర్రర్ చూపించింది చాలాసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరికి తన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా ఓ పాపప్ మెసేజ్ వచ్చింది దీంతో ఆమె ఫోన్ నెంబర్ని ఎంటర్ చేశారు కొద్దిసేపటి తర్వాత రెండుసార్లు ఫోన్ కాల్స్ వచ్చాయి వాట్సాప్ ద్వారా లింకు పంపిస్తున్నామని ఫిర్యాదు చేసేందుకు దానిపై క్లిక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని బ్యాంక్ ఖాతా వివరాలు తెలియజేయాలని కోరారు వాళ్ళు అడిగిన వివరాలు తెలియజేస్తున్న పుష్పలతకు మధ్యలో అనుమానం వచ్చింది ఈ వివరాలన్నీ ఎందుకని ప్రశ్నించింది ఇదంతా ఫిర్యాదు ప్రక్రియలో భాగమేనని భయపడాల్సిన పని లేదంటూ కేటగాళ్లు మాయమాటలు చెప్పారు దీంతో ఆమె సదరు యాప్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ను కూడా ఎంటర్ చేశారు ఇంకే ఉంది కొద్దిసేపటికే తన ఖాతాలోని డబ్బంతా డెబిట్ అయిపోయినట్లు ఆమెకు ఎస్ఎంఎస్ వచ్చింది దీంతో కంగుతిన్న ఆమె వెంటనే కస్టమర్ కేర్ నెంబర్తో యూనియన్ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు వారి సూచన మేరకు దాహీసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సైబర్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు